హాయ్ ఈరోజు అయితే న్యూజిలాండ్కి అలానే ఇండియాకి అయితే ఒక బిగ్ మ్యాచ్ జరగబోతుంది ఎందుకంటే ఇప్పటికీ ఈ రెండు టీములు మాత్రమే వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఈ రెండు టీమ్లు చాలా ఈజీగా అయితే మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చాయి అలానే రన్ రేట్ విషయం నెట్ రన్ రేట్ విషయం కావచ్చు లేకుంటే గెలుపుల విషయంలో కావచ్చు చాలా కన్వీన్స్ అయితే కన్వీన్స్గా అయితే గెలుచుకుంటూ వచ్చింది ఇండియా నాలుగు మ్యాచ్లు గెలిచింది అలానే న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్లు గెలిచింది ప్రస్తుతం టేబుల్ టాప్లో అయితే ఇండియా న్యూజిలాండ్ రెండు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉండడం చూసాం ఇంకపోతే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అందరు బ్యాట్స్మెన్స్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు సుబ్బాన్ గిల్ కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు శ్రేయస్ సార్ కావచ్చు కేఎల్ రాహుల్ కావచ్చు చాలా బెస్ట్ ఫామ్లో అయితే ఉన్నారు వాళ్ళైతే మరి ఈరోజు టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా అంటే పెద్ద మార్పులు ఉండకపోవచ్చు ఏమో యాజ్ ఇట్ ఈజ్ టీం రావచ్చు కాకపోతే ఆర్థిక పాండే కొంచెం ఇంజరీ అయింది కాబట్టి మ్యాచ్ మరి ఆడతా లేదు ఇంకా కన్ఫర్మేషన్ లేదు నా తెలిసి ఆల్మోస్ట్ ఆడకపోవచ్చేమో కొంచెం యాంకిల్ బాగా స్టిచ్ అయింది కాబట్టి ఆడకపోవచ్చేమో మరి ఇంకా ఇశాంత్ కిషన్ తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మంచి ఫామ్లో ఉన్నాడు అతనైతే ఇశాంత్ కిషన్ తీసుకుంటారేమో లేకుంటే సూర్యకుమార్ యాదర్కే ఒక ఛాన్స్ ఇస్తారేమో కొంచెం హిట్టింగ్ ఎబిలిటీ ఉంది కదా మ్యాచ్న్ని టర్న్ చేసి ఎబిలిటీ ఉంది కాబట్టి సూర్యకుమార్ యాదర్ను తీసుకువచ్చేమో చెప్పలేము ఏదైనా జరగచ్చు నాకు తెలిసి ఇశాంత్ కిషన్ వైపు వెళ్తారని నేను అనుకుంటున్నాను ఇంకపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్లో మరి సార్దుల్ టవర్ని తీసుకుంటారా అడిషనల్ మంచి స్పేస్ అని ఎందుకంటే లైన్ అప్ కూడా బాగానే ఉంది కాబట్టి వాళ్ళని డామినేషన్ చేయాలంటే మనకి వీక్నెస్ ఎక్కడ ఉందంటే సార్దుల్ టవర్ని కొట్టేస్తున్నారు విపరీతంగా అయితే మరి షమీని తీసుకొస్తారు ఎందుకంటే అక్కడ దగ్గర బ్యాటింగ్ రావట్లేదు యాక్చువల్గా శార్దుల్ టవర్ దగ్గర బ్యాటింగ్ రావట్నప్పుడు టాప్ ఆర్డర్ ఆడుతున్నప్పుడు షమీని తీసుకొస్తే ఇంకొంచెం బలంగా ఉంటుంది పేస్ అటాక్ అనేది ఇండియా వైపునైతే మరి దీని గురించి ఏమైనా ఆలోచిస్తారేమో చూడాలి ఇంకా స్పిన్నర్స్ విద్యంలో జడేజా కుల్దీప్ వాళ్ళిద్దరు ఉంటారు ఇంకా జస్ప్రీత్ బుర్మ సిరాజ్ బుమ్రా సిరాజ్ అయితే ఉంటారు కాబట్టి ఇది టీం అయితే పెద్ద మార్పులే ఉండకపోవచ్చు ఒక హార్దిక్ పాండే ఇంజు కారంగితే ఇశాంత్ కృష్ణ వస్తాడు ఇటువైపు చూస్తే అసలుకి టీం కొంచెం గట్టిగానే ఉంది మన సౌత్ ఆఫ్రికా టీం కూడా సారీ న్యూజిలాండ్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తూ ఉంది నాకైతే మనం వాళ్ళని తక్కువ తక్కువంచడానికి లేదు కాకపోతే వాళ్ళకి బ్యాడ్ లక్ ఏంటంటే ఇండియా మీద మంచి రికార్డు ఉన్న విలియమ్స్ అయితే ఈరోజు మ్యాచ్ ఆడు ఎందుకంటే అతని ఫింగర్కి దెబ్బతనిది కదా దానివల్ల అయితే ఆడకపోవచ్చు ఇంకా తెలిస్తే ఇంకా కాన్వే కూడా ఫస్ట్ మ్యాచ్లు మంచిగా ఆడాడు కానీ రీసెంట్గా లాస్ట్ టూ మ్యాచెస్ పెద్దగా రాలేదు వీళ్ళ నుంచి మంచి ఎంగ్ నుంచి మంచి మంచిగా వస్తుంది అలానే రచిన్ రవిచంద్ర కూడా మంచిగా ఆడుతూ ఉన్నాడు డైరెన్ మిచ్చల్ అయితే వేరే ఫామ్లో ఉన్నాడు వేరే లోకల్లో ఉన్నాడు అయితే ఇంకా టామ్ లోతం తన టైం వచ్చినప్పుడు ఏదైనా చేయగలడు వీళ్ళు వీళ్ళు మెయిన్ ఆధారపడుతుంది టాఫ్ ఫైవ్ మెయిన్ డైరెల్ మిచ్చల మీద ఎక్కువ ఆధారపడుతున్నాడు రచిన్ రవిచంద్ర మీద అయితే మంచిగా ఆధారపడతా వీళ్ళిద్దరిలో త్వరగా అవుట్ చేసామంటే వంటి వీళ్ళిద్దరిలో మ్యాచ్ అయితే మనకి గ్రిప్లోకి వస్తుంది ఇది ఓవరాల్గా లాస్ట్ వరకు ఇంకా ఉంటారు గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు మార్క్ చాంపియన్ కావచ్చు మిచెల్ శాండ్ కావచ్చు వీళ్ళు శాండర్ వరకు అయితే మంచిగా ఎబిలిటీ అయితే వాళ్ళకు ఉంది ఇది మరి ప్రస్తుతానికైతే వాళ్ళు చూద్దాం మరి మరి ఎందుకంటే ఇంకోటి టాస్క్ పెద్దగా అందరినీ ఇబ్బంది పెడుతున్న టాస్క్ ఏంటంటే ఇప్పటివరకు వరల్డ్ కప్లో మనం న్యూజిలాండ్ ఓడించలేదు ఇప్పటివరకు ఇప్పుడు ఏదైతే వరల్డ్ కప్ జరిగినాయో జరిగిన వాటిల్లో మనం న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఇండియా ఏదైతే ఫేస్ చేసిందో ఆ మ్యాచ్లో అయితే మనం ఒకసారి కూడా గెలవలేదంట అదొకైతే బ్యాడ్ రికార్డ్ ఉంది రెండు వేల మూడు తర్వాత నుంచి అప్పటిదా అప్పటి నుంచి అయితే మనమైతే ఒక మ్యాచ్ కూడా వాళ్ళ మీద గెలవలేదు వరల్డ్ కప్లో అయితే ఇదొక పాజిటివ్ సైన్ ఉంది న్యూజిలాండ్కి అయితే చూద్దాం మరి ఇప్పుడున్న ఇండియా ఉన్న ఫామ్లో అయితే ఆ రికార్డ్ని తొడిపేసి తొడిపేసింది అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ